స్టార్టింగ్ 17 రూపాయలు అండి 17 రూపాయలు 96 లా 96 బా లవ్ యు చిచా వేడివేడి అన్నంలా నిమ్మకాయ తొక్కేసుకుని తింటూ ఉంటది నమస్తే ఎందరో తిండి ఓకలు అందరికీ నా వందనాలు అందరిట్లూరు మంచిగా నేనైతే బిందాస్గా సేఫ్ ఉన్నా రాకున్నా మీరందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నా ఇలా దిల్షుక్ నగర్కి వచ్చిన దిల్షుక్ నగర్ ఎందుకు వచ్చినా అంటే దిల్షుక్ నగర్లో ఒక ఖతర్నాక్ మెస్ ఉంది గాయత్రి భవన్ మెస్ అని దాదాపు ఒక 20 సంవత్సరాల పైనుంచి రచ్చలు ఏకూర్చి పెడుతున్నారు మామూలు కాదు వాళ్ళు పెట్టి ఆ రుచితోని వాళ్ళు చేసే మర్యాదతోని అంత పేరు సంపాదించారు ఇది ఏడున్నదంటే దిల్షుక్ నగర్ దగ్గర 1526 మెట్రో పిల్లర్ నెంబర్కి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం స్విగ్గీ అండ్ జొమాటోలో ఉంది స్విగ్గీలో జొమాటోలో కూడా ఉంది కింద ఇక్కడ కర్రీ పాయింట్ కూడా ఉంది కర్రీస్ కూడా తీసుకుని పోవచ్చు తినడానికి అంటే దిల్షుక్ నగర్ని నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే దిల్షుక్ నగర్లో కోచింగ్ల కోసం చాలామంది వస్తుంటారు ఇంటిని చాలా మిస్ అవుతుంటారు అట్లాంటి వాళ్ళ కోసం ఇంటి ఫుడ్ని గుర్తు చేయడం కోసం అది గుర్తు తెచ్చుకొని మనం కడుపు నిండా తినడం కోసం ఒక మంచి జాగా చూపించాలనిపించింది అట్లాంటి జాగానే గాయత్రి భవన్ మెస్ నడువురి పైకి పోయి తొందరగా వాళ్ళతో మాట్లాడి తొందరగా తినేద్దాం గాయత్రి భవన్ రాసి పెట్టుకొని మీ ఇంటిని మీకు గుర్తు చేస్తుంది వచ్చేసేది నాయుడు అన్న నమస్తే నమస్తే నాయుడు గారు అని నేను గారు అని దూరం చేయకుండా అన్న దగ్గర చేసుకో అన్న గాయత్రి మెస్ ప్రయాణం గాయత్రి భవన్ ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది ఎప్పుడు మొదలు పెట్టారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏమేమి దొరుకుతాయి మన దగ్గర 1996 స్టార్టింగ్ అండి నేను 2006 నుంచి నేను వచ్చాను 2006 నుంచి అప్పటి నుంచి రన్ చేస్తున్నాను ఎలా ఉందన్న అప్పటి నుంచి మొదలైన జర్నీ అప్పుడు మీల్స్ ఎంత రేట్ ఉండే ఇప్పుడు ఎంత ఉంది స్టార్టింగ్ 17 రూపాయలు అండి 17 రూపాయలు 96 లా 96 17 రూపాయలతో మొదలైంది ఇప్పుడు ఎంత ఉందన్న 110 అండి మీల్స్ అన్లిమిటెడ్ చాలా వస్తాయండి వైట్ రైస్ పాలకూర పప్పు మసాలా కర్రీ ఒక ఫ్రై ఐటమ్ సాంబారు రసం పెరుగు పాపడు రోటి చట్నీ మజ్జిగ పులుసు పులిహార స్వీటు మీ దగ్గర ఉన్న పప్పుకు నెయ్యికి కారం పొడికి మామూలు ఫ్యాన్స్ కాదు నన్ను కొట్టే అంత ఫ్యాన్స్ ఉన్నారు వీడియో చేయకపోతే నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు వనసలిపురం ఆ ఏరియాలో అంత ఫ్యాన్స్ అన్నాడు ఇంకా మీకు ఫోన్ చేసి కూడా వినిపించినా గాయత్రి భవన్కి వచ్చారంటే మర్చిపోరు ఇంకా అవునన్నా తెలిసినారు ఎప్పుడు వచ్చినా కూడా 100% విజిట్ చేస్తారు అవును మన చుట్టాలింటికి పోతాం కదా అవును ఇది పోవాలి ఊరికి వచ్చినా అంటే అడ్రస్ ఎట్లా ఇది రానికి ఇది రావడానికి దిల్సోనగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ అండి ఇది పిల్లర్ నెంబర్ 1526 మారుతి మందిర్ పక్కన అండి మన ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా మధ్యలోనే రోడ్ పక్కకు ఉంటుంది కదా దాని పక్కనే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది టవర్లు అట్లా వేసేయకుండా ప్యాక్ చేసి ఉన్నాడు ఈయన మార్పులు కొట్టేసారు ఎందుకంటే మెత్తగైపోతాయి వేడికి రోటి పచ్చడి సాంబార్ ఇది రసం పప్పు ఈ పప్పుకు మామూలు ఫ్యాన్స్ కాదు ఇంకా పడదొస్తారు ఈ పప్పు అంటే రైస్ అండి ఒక మనిషి కాదు ఒకన్నర మనుషులు తినొచ్చు ఇది మినీ పార్సల్ అండి ఇది మినీ ఇది ఫుల్ అండి మళ్ళీ పాపడు పాపడు ఓకే ఇందులో ఇది పాపడు రాదు మినీలో రాదండి మినీలో ఓన్లీ ఇది రెండు ఫుల్లో రెండు వస్తాయండి క్యాటరింగ్ ఏమైనా చేస్తున్నారా క్యాటరింగ్ ఉంటుంది కానీ సర్వీస్ ఏమైనా అండి ఓన్లీ ప్యాక్ చేసి ఇచ్చేస్తారు అన్నమాట ఓన్లీ ప్యాక్ చేసి ఇస్తారు ఇచ్చేస్తారు సేమ్ రేట్ ఇక్కడ పంపించండి నాలుగు వచ్చి తీసుకెళ్ళండి చెప్పండి ఎందుకంటే గాయత్రి భవన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు పెట్టాలనుకుంటారు అవును సార్ మీ నెంబర్ చెప్తే వాళ్ళకి కావాలంటే నా నెంబర్ అండి 9866667 అండి సూపర్ అండి ఇంకోటి మీ దగ్గర స్పెషల్గా మెన్షన్ చేసి మాకు బ్రాంచీలు లేవని అవునండి హైదరాబాద్లో రెండే అట్లా నేను రెండు ప్లేస్లోనే చేసాను ఒకటి మీ దగ్గర ఇంకోటి బావార్చి హైదరాబాద్ అంటేనే బావార్చి బిర్యానీ అని అంటారు అవును సో నెక్స్ట్ వెజ్కి ఏదైతే ఉందో అది గాయత్రి భవన్ బావార్చి అయితే ఇంకోటి ఒక మెస్ మాత్రం శ్రీ గాయత్రి భవన్ ఇది ఒకటే ఉందండి కింద టేకే ఉంది టేకే ఉందండి మళ్ళీ బ్యాక్ సైడ్ సాల్వనర్ సౌరస్థలో మొన్న జూన్ 23కి కొత్తగా ఓపెన్ చేశానండి టేకే వాళ్ళు వెరైటీస్ ఉంటాయి సూపర్ అన్న ఇట్లే మంచి ఫుడ్ జనం అందరికి ఎట్టురు జనం బాగుంటే మీరు బాగుంటారు మీరు అవంటే నాకు చాలా ఇష్టం జనం బాగుంటే మీరు బాగుంటారు మీరు బాగుంటే మేము బాగుంటాం థ్యాంక్ యూ గాయత్రి భవన్లో తినుడు షురు అయింది అత్తగారింటికి వచ్చిన కొత్తలోనిలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ వస్తుంది డైరెక్ట్ చేసిన కూడా ఇస్తా మూడు రకాల చట్నీలు మాడికాయ చట్నీ నిమ్మకాయ చట్నీ దొండకాయ బా
పుట్నాల పొడి కొంచెం, రెండు రకాల పొడులు, మూడు రకాల చట్నీలు, ఐదేని ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను ఐటెంలు ఉన్నాయి. పదహారు పదహారు ఐటెంలు ఉన్నాయి. మేబీ ఇంకేమైనా మిస్ అవుతుండొచ్చు. నేను దాదాపు ఒక పదిహేను పైననే ఉన్నాయి. నూట పది రూపాయలు ఎంత తింటే అంత వడ్డిస్తూనే ఉంటారు. అన్నం చూసారు కదా, ఆ పలకరింపు కానీ ఆ పెట్టుబడి అంతా కూడా జబర్దస్త్ ఉంటుంది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో చూసుకుంటారు. అందుకనే గాయత్రి భవన్ అంత పేరు సంపాదించింది. చలో మన గాయత్రి భవన్లో వెజ్ మీల్స్ పులిహోర ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఖతర్నాక్ ఉంది. నిమ్మకాయ పులిహోర, పులుపు ఎంత కావాలో అంత పులుపు వేసి బుడ్డలు అవన్నీ కూడా గట్టిగా వేసారు. ఫస్ట్ ఈ పుట్నాల పొడి గురించి, నెయ్యి గురించి కూడా నాకు మస్తు చెప్పి ఆ నెయ్యి లెక్క పెట్టలే ఇందాక. ఎంతమంది తిన్న కందిపొడి కానీ పుట్నాల పొడి కానీ ప్రతి చోట సప్పసప్ప ఉంటుండే. ఇక్కడ మాత్రం కారం ఇచ్చి పడేసింది. మంచిగా ఉంది, జబర్దస్త్, మామూలుగా లేదు. తన పుల్ల పుల్ల ఉండే కారం ఉంది. బా పచ్చ మాత్రం గట్టి ఉంది. నేను ఎన్నో ఇన్నా మన అన్నం తినే ముందు చట్నీతో తినడం వల్ల క్యాన్సర్ రాదంట. అది ఎంతవరకు నిజమో నాకు చెప్పారు. అది ఎంతవరకు నిజమో ఎవరికి కానీ తెలిస్తే కింద కామెంట్లో పెట్టుర్రి. మామిడికాయ పులుపు ఉన్నాయి, మామూలు పులుపు లేవు. ఇట్లుంటే చట్నీ ఖరాబు కాదు, ఖతర్నాక్ ఉంటే సంవత్సరం పొడుగు కూడా. నాకు బాగా ఇష్టమైన చట్నీ నిమ్మకాయ చట్నీ. మా అమ్మని నేను అడిగి మరీ పెట్టించుకుంటాను. వానలు పడేటప్పుడు నిమ్మకాయ చట్నీ తింటే ఉంటుంది చిచ్చా. బాబా బాబా, నాకు పులుపు అంటే ఎంత ఇష్టమో మస్తు మందికి తెలుసు. ఈ నిమ్మకాయ పచ్చడి అంటే ఇంకా నేను వేడివేడి అన్నంలో నిమ్మకాయ తొక్కేసుకుని తింటే ఉంటుంది. ఇది ఇక్కడ మామూలు ఫేమస్ అంటే కొట్టుకుంటారు దీనికోసం. రాజ్ పెట్టుకొని క్యాబేజ్ అంటే ఇష్టం లేనివాడు కూడా తింటారా. నెక్స్ట్ పప్పు, నాకు నోట్లో ఊరిల్లు వచ్చింది. ఇది ఏదైనా ఉందంటే పప్పు లోపలికి పోయి అది కలుపుకుంటే దాని వాసన కన్నా ముక్కు దూలం పలిగిపోయింది. వాసన అంత ముద్దు వచ్చింది. శ్రావణన్న అని మా అన్న ఉన్నాడు డైరెక్టరు. బంగారా సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ చేసి నెక్స్ట్ డైరెక్టర్ రాబోతున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ దాదాపు ఒక ఇరవై పైన చేసి ఉన్నాడు. ఆ అన్నకి ఇక్కడ పప్పు అంటే భలే ఇష్టం, అమృతం లెక్క ఉంటుంది అంటాడు. ఆయననే నేను పట్టు పట్టి మరీ చెయ్యి 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 అని పట్టింది. పప్పుల కప్పడం తినకపోతే మనకు పాపం దాకుతుంది. అంటే మీరు రైస్ ఎప్పుడైపోయినా కూడా అట్లా గరం గరం రైస్ వస్తూనే ఉంటుంది, పెడుతూనే ఉంటుంది, పొగ లేకపోతే మీకు వేడివేడి అన్నం తినడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి. మనం సల్లైనగా తింటాం కానీ వేడి తినడం వల్ల చాలా మంచిది. అది హ్యాబిట్ చేసుకోరి. ఇంకా కూరగాయల గురించి చెప్పాలి. కూరగాయలు ఎవరైనా ఏ రెస్టారెంట్ కానీ ఎవరైనా కానీ సాయంత్రం పూట అవి తక్కువ రేట్ ఉంటాయని చెప్పి అప్పుడు తెచ్చుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం మధ్యాహ్నం తీసుకుంటారు. టమాటాలు ఇవి ఎట్లున్నాయనంటే నిగనిగా ఇట్లా మెరిసిపోతున్నాయి. ఆ మోరల్స్ ఆ ఎథిక్స్ ఉండడం వల్లే వీళ్ళు ఇంకా ఇట్లా కొనసాగుతున్నారు. జనం అంత ఆదరిస్తున్నారు వీళ్ళని. బా లవ్ యూ చిచ్చా. నాకు అప్పుడు అంటే ప్రాణం ఇంకోటి తెచ్చిపెట్టాడు.
ఈ పప్పుకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది సెపరేట్ వీళ్ళ దగ్గర. నాకు చెప్పిన వాళ్ళు కూడా స్పెషల్గా చెప్పింది పప్పే. నేను వచ్చినామంటే అన్నకు ఫోన్ చేయించి స్పీకర్ పెట్టి వినిపించిన అన్నకు. ఎక్కడికన్నా వచ్చినప్పుడు మీకు ఫుడ్ నచ్చితే చెప్పిపోరు వాళ్ళకి, మీరు ఇచ్చే పైసల కంటే కూడా ఒక్క మాట వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇది టమాటా మిల్లిమేకర్. మంచి కొబ్బరి వేసి టమాటాలు మంచిగా ఉడికిచ్చారు, ఖతర్నాక్ ఉడికిచ్చారు. అబ్బా నన్ను తినరా భయ అని అంటుంది అప్పడం. నువ్వు అడిగితే నేను ఎందుకు తినను బంగారం, తింటా నువ్వు నా డార్లింగ్. కాలిఫ్లవర్ ఫ్రై, ఇంకా పనిచేసే వాళ్ళ బిహేవియర్ కూడా టూ గుడ్. ఆయన కూడా వాళ్ళ వర్కర్స్తో ఎంత బాగుంటాడు. ఇంకా చెప్పడం మంచిది, ఇందాక చాయ్ ఇచ్చి రోటీ వచ్చినామంటే ఖతర్నాక్ ఉండే. బయట హోటల్స్ కూడా అంత బాగుంటుంది, వాళ్ళు తాగడం కోసం పెట్టుకునేది అది. దిల్షుక్ నగర్ అంటేనే ఇక్కడికి వచ్చి ఏదో సాధిద్దామని, అంటే పోలీస్ అయిద్దామని, లేకపోతే గ్రూప్స్కి ట్రై చేద్దామని, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఏదో ఒకటి అయిద్దామని ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు. హాస్టల్లో ఉంటారు, ఆ ఫుడ్ బాగాలేక రూమ్లో ఉండి ఫుడ్ బాగాలేకుంటే ఇంటి ఫుడ్ని కనుక మిస్ అయితే జబర్దస్త్ జాగా మీకు ఇది. అడ్రస్ వచ్చేసి దిల్షుక్ నగర్లో 1526 పిల్లర్ నెంబర్. అంటే టువర్స్ మీరు ఎక్కడి నుంచి అంటే మన మలక్పేటు కోటి అట్ సైడ్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో అవుతుంది. నేను అదే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంకోటి గాయత్రి భవన్, గాయత్రి మెస్ అని కన్ఫ్యూజ్ కాకూడదు, రెండు ఒకటే. కొన్ని జాగాలకు పోతే అన్నీ మూసుకొని అన్నీ మర్చిపోయి తింటాం చూసిరా, అట్లాంటి జాగది. వాళ్ళకి మనం స్పెషల్గా ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ పేరే ఓ బ్రాండ్. ఎంతోమంది ఇక్కడ తినిపోయి దీనికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రమోషన్ అవసరం లేదు. నేను ఆల్రెడీ ఒక 5-6 వీడియోలు మిగతా చేసినా కూడా నేను అడిగి మళ్ళీ అన్న ఇట్లా చేయాలి, చాలామంది అడిగిరు అని రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు. సో ఇంకోటి ఏంటంటే నాకు చెప్పడం అంత గొప్పగా చెప్పారు గాయత్రి భవన్ గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి నాకు అంత ఆనందంగా ఉంది. మజ్జి పులుసులో మేము సల్ల పులుసు ఉంటాం, మంచిగా ఉల్లిగడ్డలు వేసి పూసెట్టి వాళ్ళ టేబుల్లో నీట్గా మెయింటైన్ చేస్తారు. నేనేమో గబ్బు చేస్తున్నాను, క్షమించండి అన్న ఈ వీడియో చూసినప్పుడు నన్ను. సల్ల పులుసులో పెట్టే పౌసు ఉంటుందా, ఆ పౌసులనే ఉంటుంది కథ అంతా, కథ నాకు ఉంది. ఆ పౌసు కూడా మాడాలి, కొంచెం మాడితేనే ఆ రుచి అనేది వస్తుంది. ఆ ఉల్లిగడ్డ పంట కింద పడ్డప్పుడు అది నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఇట్లా గిన్నెలలో వేసి పెడతారు, కొడితే దవడ వలిగిపోతుంది, అంత గట్టిగా ఉంటుంది గడ్డ పెరుగు. సిటీలో చాలా వరకు ప్యాకెట్ పెరుగులు బాగా ధూమధాం చేస్తున్నాయి. తోడేసి పెట్టిన పెరుగు దాని రుచి అలాగ ఉంటుంది. బాబా బాబా, నిమ్మకాయలు ఉన్న పులుపు సప్పన్నది. ఇట్లా దిల్షుక్ నగర్ వస్తే పక్క ట్రై చేయరి, పిల్లర్ నెంబర్ 1526 రాసి పెట్టుకొని మళ్ళీ వస్తారు గుర్తుపెట్టుకుంటే. అది 110 రూపాయలకు ఎంత తింటే అంత. పార్సల్ అయితే కనుక 120ది సింగిల్ ఉంది, 160 ఫుల్ ఉంది. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మినోట్లో ఊరు ఊరిపిస్తూనే ఉంటాం అలా. ఎందరో తిండి వదిలి అందరికీ నా వందనాలు, బాయ్, లవ్ యూ టు చెస్. వీళ్ళది ఇంకోటి కూడా ఉంది, ఆ వీడియో కావాలా వద్దా మీరు చెప్పుకుని, ఆడ ఖతర్నాక్ ఐటెంలు ఉంటాయి, అది నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.